బొబ్బర తెగులు కారణంగా మిరప అకాల వర్షాల కారణంగా పత్తి పంటలు తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాచేపల్లి మండలము కేసనపల్లి గ్రామ రైతులు ఆదుకోవాలని గ్రామం నుంచి దాచేపల్లి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్కు వినతి పత్రం సమర్పించారు. మిర్చి ఎకరాకు ఇప్పటి వరకు 70,000 నుంచి 100,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టామని వెంటనే పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతే రాజని గొప్పగా చెప్పుకునే ఈ ప్రభుత్వాలు, రైతు లేనిదే రాజ్యం లేదని ఆర్భాటంగా ప్రకటించుకునే రాజకీయ పార్టీలు, ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ లో మిర్చి పత్తి వేసిన రైతులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే, పత్తి వేసిన రైతులు గత కొంతకాలం నుంచి కురిసిన వర్షాలకి పూతలు రాలిపోయినాయి, పిందెలు రాలిపోయినాయి, ముదురుకాయలు కుళ్ళుడు ఏర్పడిపోయి 1-4 కాయలు మిగిలితే వాటిలో గులాబీ రంగు పురుగు ఆశించేసి పత్తి ఎకరానికి 2 నుంచి 3 క్వింటాల్ దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. 15-20 క్వింటాల దిగుబడి వస్తుందని ఎదురు చూసిన రైతులకి 2-3 క్వింటాల దిగుబడి వచ్చేసరికి పత్తి పరిస్థితి అయిపోయింది. పత్తి పంటకు ఎకరానికి 70-80 వేలు ఖర్చు పెడితే 10-15 వేలు వచ్చే పరిస్థితిలో ఈరోజు పత్తి రైతాంగం ఉంది. అలానే మిర్చి రైతులు, మిర్చి రేటు ఉంది కదా అని చెప్పేసి మిర్చి రైతులు పత్తి దెబ్బతింటుంది కదా అని చెప్పేసి మిర్చి మీద ఆశపడేసి 70% మిర్చి రాడితే రైతులు ఈ రోజున అదే మిర్చికి తామర పురుగు వల్ల అయితేనేమి, బొబ్బర తెగులు వల్ల అయితేనేమి, అకాల వర్షాల వల్ల అయితేనేమి మిర్చి పంటని కొంతవరకు పీకేయటం జరిగింది. మిగిలిన కొంత పైరుని పీకి ఏమేయాలో తెలియని పరిస్థితుల్లో రైతులు అయోమయంలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నారు. నేను మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటినీ ముక్కుసూటిగా ఒకటే అడుగుతున్నాను, మీరు రైతు పక్షపాతి అని చెప్పుకునే నాయకులు, రైతు కోసం మేము ఉన్నామని చెప్పుకునే నాయకులు, రైతు కోసమే పనిచేస్తున్నామని చెప్పుకునే ప్రభుత్వ అధికారులు, గత 1-2 నెలల నుంచి మిర్చి రైతులు పత్తి రైతులు నానా అగచాట్లు పడుతూ పల్లెటూరులో దిక్కుతోచని స్థితిలో ఉంటే ఏ ఒక్కరన్నా వెళ్ళి ఆ రైతు దగ్గరికి వెళ్ళి వెళ్ళి పరామర్శించేసి మీరు బాధపడకండి మీకు తోడుగా మేము ఉంటామని భరోసా ఇచ్చిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా మన రాష్ట్రంలో? అంటే ఎవరూ లేరు. ఇలాంటి నాయకుల్ని మనం ఎన్నుకున్నందుకు ఈ రోజున రైతాంగం కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితుల్లో ఉంది. ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మిర్చి పంట పీకేసిన రైతులు చాలామంది ఉన్నారు, పీకేసిన వారికి వెంటనే ఇన్పుట్ సబ్సిడీ రిలీజ్ చేసి వారు మరో పంట వేసుకోవడానికి ఉపయోగపడే విధంగా మీరు ఇన్పుట్ సబ్సిడీ కనుక ఇచ్చినట్లయితే వారు వేరే పంట ఏదైనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే పత్తి మిర్చి సంపూర్ణంగా దెబ్బతి మొత్తం వ్యవసాయ రంగానికి ఇచ్చేటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా ఎత్తివేస్తూ ఈ రోజున మోడీ ప్రభుత్వం మొత్తం వ్యవసాయ రంగానికి కార్పొరేట్ రంగానికి దారదత్తం చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి రైతాంగానికి రైతుల తరఫున గేజేలు పలుకుతూ, అట్లనే ఈ రోజున ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని ఉద్యమంలో మనం అందరం కూడా మమేకం కావాలని చెప్పేసి అందరి సహాయ సహకారాలు రైతును రైతు వ్యవసాయ రంగాన్ని బతికించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ కూడా వందన. ఇన్సూరెన్స్ కూడా వారికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలానే రైతులు నేను ఒకటే కోరుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాటం చేస్తే తప్పితే ఈ రోజున ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులను పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కాబట్టి రైతులందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చేసి మన సమస్యల మీద పోరాటం చేయాల్సిందిగా నేను ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, వద్దిల్లాలి రైతుల ఐక్యత, కాపాడాలి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, పత్తి రైతుని మిర్చి రైతుని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి.